హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వైఎస్ఆర్ నవశకంలో భాగంగా రేషన్ కార్డుదారుల వివరాలపై ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే 83.29% కార్డుదారుల వివరాలను పౌర సరఫరాల అధికారులు సేకరించి వారి వివరాలను అంతర్జాలంలో అప్లోడ్ చేశారు. బియ్యం కార్డు అర్హుల జాబితాను గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఇక చౌక దుకాణాల ద్వారా అందించే రూపాయి కిలో బియ్యం పొందాలంటే ఇప్పుడున్న రేషన్ కార్డు ఇక మీదట చెల్లవు. సో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, జనవరిలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో అందరికీ బియ్యం కార్డు, రైస్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది. ఈ కార్డు ఉంటేనే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఇస్తారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో అధిక శాతం అనర్హులున్నారని ప్రభుత్వం భావిస్తోంది. వారందరూ రేషన్ కార్డులను బియ్యం కోసం కాక ఇతర పథకాల లబ్ధికే వినియోగించుకుంటున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు వేరువేరుగా కార్డులను కేటాయించాలన్న ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గత నెల 20 నుంచి వైఎస్ఆర్ నవశకం సర్వేను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు వార్డు వారీగా వాలంటీర్ల ద్వారా సమగ్ర సర్వే సాగుతుంది. బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛన్ తదితర పథకాలకు వేరువేరుగా కార్డులిస్తారు. చౌక దుకాణాల ద్వారా అందించే కిలో రూపాయి బియ్యం పొందాలంటే ఇప్పుడున్న రేషన్ కార్డులు ఇక మీదట చెల్లవు. దీనికి ప్రత్యేక రైస్ కార్డులు పౌర సరఫరా శాఖ అందిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కార్డులున్న వారి వివరాలను గ్రామ వార్డ్ వాలంటీర్లకు అందించింది. ప్రస్తుతం 83.29% కార్డుదారుల వివరాలను సేకరించడంతో పాటు అంతర్జాలంలో నమోదు చేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు. మిగిలిన కార్డుల వివరాల సేకరణను అధికారులు వేగవంతం చేశారు. 4-5 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో కార్డుల జాబితాను ప్రదర్శించనున్నారు. అందులో ఎవరి పేరైనా లేకుంటే సత్వరమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని పరిశీలించి తుది జాబితా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరు లేదా వచ్చే జనవరి నెల ప్రారంభంలోనే కొత్త బియ్యం కార్డులు జారీ చేస్తారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.